శేఖర్ ఎలా చూడాలి వచ్చిన ఎగ్జిట్ పోల్స్? మీరు చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే మీకు పాజిటివ్ గానే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి, ఎలా ఉంటుందా అని మిమ్మల్ని అడగకూడదు, ఇందులో ఏదో మతలబు ఉంటుందన్నది వాళ్ళ అనుమానం. నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న సభ్యులకి, వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి రెండోసారి అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ఒక సర్వే సంస్థ కాదండి చెప్పింది. పాతాద జన్మ పోల్స్ ర్యాప్ స్ట్రాటజీస్ అరామస్థాన్ పోల్ స్ట్రాటజీస్ అగ్నివీరా పొలిటికల్ లాబొరేటరీస్ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఎస్ఏఎస్ సర్వే రైస్ పొలిటికల్ వ్యూస్ ఏబిపి సి ఓటర్ ఇప్పటి వరకు ఇచ్చిన వాటిలో ఒక్క చాణక్య సర్వే మినహా మిగిలిన అన్ని సర్వే సంస్థలు తిరిగి రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైస్ కూడా శేఖర్ వినాలి శేఖర్ రైస్ సర్వే వినండి రైస్ సర్వే కేకే సర్వే కూడా కూటమి వైపే మొగ్గు చూపిస్తున్నాయి. ఎస్ రైస్ సర్వే ఎస్ నేను చెప్తున్నామండి సర్వేలు అసలు ఏదైతే మన విజయ్ చెప్తున్నట్టుగా సర్వేలు 100 ఉండొచ్చండి కానీ సర్వేకు ఉన్నటువంటి కొలమానం ఏంటి, వాటి యొక్క ప్రాబబిలిటీ ఎలా ఉంది, వాటి యొక్క చరిత్రలో వాళ్ళు చెప్పినటువంటి నిజమయ్యాయా లేదా? పార్దాదాస్ తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పారు, అదే విధంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పారు, జన్మత్ పోల్స్ కూడా కర్ణాటక అండ్ తెలంగాణ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అని చెప్పి చెప్పినటువంటి సర్వే, ఇక అరామ్ అస్థాన్ గారి గురించి చెప్పక్కర్లేదు, తెలుగు రాష్ట్రాల్లోనే 99% అక్యురసీ రేట్ ఉన్నటువంటి అరామ్ అస్థాన్ ఇచ్చిన సర్వే. ఇక ఇట్లా చూసుకుంటే సర్వేలన్నీ కూడా సర్వేలు అనేవి ఏదైతే విజయ్ చెప్పినట్టుగా అట్లాగే మన సార్ చెప్పినట్టుగా సర్వేలన్నీ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ అనేవి వేవ్ ఎలా ఉండబోతుంది, ట్రెండ్ ఎలా ఉండబోతుంది, రేపు 4వ తారీఖున ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది, ఓట్ల లెక్కింపు జరుగుతుంది, ఆ ఓట్ల లెక్కింపు ట్రెండ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ముందుగానే పసిగట్టేటువంటివే ఎగ్జిట్ పోల్స్ అనేవి. సో సో మీ ఫుల్ హోప్ అన్ని తిరిగి వైఎస్ఆర్ సిపి అధికారం శేఖర్ మీ ఫుల్ హోప్ తో ఉన్నారు ఇవన్నీ కూడా నిజం అవుతాయని ఎగ్జాక్ట్ పోల్స్ సార్? మేము ఎన్నికలకు 2-3 నెలల ముందే సిద్ధం సభలు స్టార్ట్ అయినప్పుడే క్లియర్ గా మీ ఛానల్ లో మీ డిబేట్ లోనే మేము చెప్పాం, మా నాయకుడు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎన్నికలకు ఎలా వెళ్తున్నామంటే మా వల్ల మంచి జరుగుంటే మీరు మాకు ఓటు వేయండి అనే ఒక నినాదంతో మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం, ప్రజలకు మేము మంచి చేశామనే సంపూర్ణ నమ్మకం ఉంది కాబట్టి వెళ్ళాం, ప్రజలు మా నమ్మకాన్ని నిలబెట్టే విధంగా తిరిగి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టబోతున్నారు, మా భుజాల మీద రాష్ట్రం యొక్క బాధ్యతను కూడా మరింత పెంచే విధంగా రెండోసారి మాకు అధికారం కట్టబెట్టబోతున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకు ఎలా మంచి చేయాలనే దిశగా ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఓకే రైట్ కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారు ఎలా చూడాలి చాలా